మిత్రులకు నమస్కారం. ఏ దేశంలోనైనా పెళ్లి అనేది ఆయా సాంప్రదాయాల ప్రకారం పవిత్రంగానే జరుపుకుంటారు. రెండు కుటుంబాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పెళ్లితో కలిసిమెలిసి జీవిస్తారు. ఇంత పవిత్రంగా జరుపుకునే పెళ్లిలో కొంతమంది భార్యాభర్తలు ఏవో ఒక కారణాలతో విడిపోవడానికి నిర్ణయించుకుంటారు. ఆ నిర్ణయానికి చట్టబద్ధత కల్పిస్తూ చేసిన చట్టమే విడాకుల రద్దు చట్టం. ఈ విడాకుల చట్టానికి 400 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈరోజు ఆ విషయాలన్నింటినీ క్లుప్తంగా తెలుసుకునే ముందుగా ఈ వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విషయంలోనికి వెళితే, ప్రస్తుత ప్రపంచంలో విడాకుల చట్టం లేని దేశం భూమి మీదే లేదు. 2020 వరకు ఫిలిప్పీన్స్ దేశం ఒక్కటే విడాకులు తీసుకోవడం నేరం అనే విధానంతో ఉండేది. 2020 ఫిబ్రవరి తర్వాత ఫిలిప్పీన్స్ దేశం కూడా విడాకులను చట్టబద్ధం చేసేసింది. మొట్టమొదటిసారిగా డెన్నిస్ క్లర్క్ అనే వ్యక్తి తన భార్యకు విడాకులు చట్టరీత్యా తీసుకున్నట్లుగా 5 జనవరి 1643 అమెరికాలోని క్వార్టర్ కోర్ట్ ఆఫ్ బోస్టన్లో తీర్పు ఇచ్చినట్లుగా రికార్డుల్లో ఉందండి. 7వ శతాబ్దంలో ఆఫ్రికాలో నివసిస్తున్న ముస్లింసు, మిడిల్ ఈస్ట్ దేశాలు, కొన్ని ఆసియా దేశాలలో భర్తలు విడాకులు తీసుకోవడం చాలా ఈజీగా ఉండేది. అదే 11వ శతాబ్దం వచ్చేసరికి క్రిస్టియన్ చర్చిల్లో ఈ విడాకులపై కొన్ని నిబంధనలు కూడా వచ్చాయి. క్యాథలిక్ చర్చిల్లో విడాకులను పూర్తిగా వ్యతిరేకించేవారు. ఇప్పటికీ వాటికన్ సిటీ, ఫిలిప్పీన్స్ దేశాలలో ఉన్న క్యాథలిక్ చర్చిల్లో ఒక్కటే విడాకులు తప్పు అనే విధానం అమలు జరుగుతుంది. 18వ శతాబ్దం వచ్చేసరికి విడాకుల విషయంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ప్రపంచ దేశాలలో మత పెద్దలు, రాచరికాలు ఉండేవి. వాళ్ళు ఏం చెప్తే అదే జరుగుతూ ఉండేదన్నమాట. 18వ శతాబ్దం చివరికి రాచరికాలు, మత పెద్దల వ్యవస్థలు కనుమరుగవుతూ వచ్చాయి. అప్పటి నుండి చట్టాలు, రాజ్యాంగం వంటివి వచ్చి న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. అలా ఏర్పడిన కోర్టుల ద్వారా భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం మొదలుపెట్టారు. 7వ శతాబ్దం నుండే డైవర్స్ విషయంలో ఆడవారి కంటే మగవారికే ఈ చట్టం అనుకూలంగా ఉంది. మగవారు ఆడవారి నుండి విడిపోవడానికి సరైన రుజువులు చూపించాల్సిన అవసరం ఉండేది కాదు. అదే ఆడవారు మగవారి నుండి విడాకులు కోరుకోవాలంటే వారు ఎన్నో రుజువులు, సాక్ష్యాలు చూపించాల్సి వచ్చేదన్నమాట. అదే చట్టం 20వ శతాబ్దం వచ్చేసరికి భార్యాభర్తలు విడిపోవడానికి గృహహింస చట్టం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ వంటి కారణాలతో కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకువచ్చారు. భార్యాభర్తలు ఇరువురికి విడాకుల చట్టంపై సమాన హక్కులు కూడా కల్పించబడ్డాయి. వివాహ రద్దు చట్టంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధానం అమలు జరుగుతూ ఉంది. కొన్ని గణాంకాల ప్రకారం విడాకులు ఎక్కువగా తీసుకునే దేశం బెల్జియం. ఈ దేశంలో 71% మంది విడాకులు తీసుకుంటున్నారు. పోర్చుగల్ దేశం ఎంతో అభివృద్ధి చెందింది కదా, కానీ విడాకుల విషయంలో వారి దేశంలో 68% మంది విడాకులు తీసుకుంటున్నారట. ఫ్రాన్స్ దేశంలో 55% మంది, రష్యా దేశంలో 51% మంది, అమెరికా దేశంలో 53% మంది, అంటే ప్రతి 100 మందికి 50 మంది విడాకులు తీసుకుంటున్నారన్నమాట. ఇలా చాలా దేశాలు ఉన్నాయండి. అంతేకాదండి, అమెరికాలో కొత్త సంవత్సరంలో వచ్చే జనవరి మాసాన్ని విడాకుల మాసంగా వారు చెబుతారు. ఎక్కువ శాతం విడాకులు తీసుకునే దేశాలు చెప్పుకున్నాం కదా, మరి తక్కువ శాతం విడాకులు తీసుకునే దేశాలు కూడా ఉన్నాయండి. అవి ఈజిప్ట్, చైనా, పాకిస్తాన్, భారతదేశం, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. భారతదేశంలో స్వాతంత్ర అనంతరం 1955 ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. మన దేశంలో 2020 గణాంకాల ప్రకారం 1% మంది విడాకులు తీసుకుంటున్నారు. విడాకుల విషయంలో కొన్ని చిత్రమైన సంఘటనలు కూడా ఉన్నాయండి. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా విడాకులు తీసుకున్నది ఈ కోవిడ్ సమయంలోనే జరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. విడాకుల విషయంలో అత్యధికంగా భరణం ఇచ్చి విడాకులు తీసుకున్నది అమెజాన్ అధినేత జెఫ్ బెసోజ్. తన భార్య మెకెంజీకి 38.5 బిలియన్ US డాలర్లు భరణంగా ఇచ్చి, అంటే మన లెక్కల ప్రకారం 283,000 కోట్లు భరణం ఇచ్చి రికార్డు సృష్టించారండి. ఏది ఏమైనా విడాకులు అనే పదం అంత సంతోషించేది కాదు. మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే విడాకుల కేసులు పెరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఇద్దరూ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అదే వారిద్దరూ తల్లిదండ్రులుగా మారిన తర్వాత విడాకులు మాత్రం తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అది వారి పిల్లలపై ఎంతో ప్రభావం చూపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.